హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, కరంగులి మాల ఎక్కువగా ట్రెండ్ అవుతుంది రీసెంట్గా, సో ఎక్కువ మంది వేసుకుంటూ ఉంటున్నారు. అలాగే మన సెలబ్రిటీస్కి పవన్ కళ్యాణ్ గారు, ధనుష్ గారు, లోకేష్ కనకరాజు గారు, సో వాళ్ళు కూడా వేసుకున్నారు. అవి వేసుకోగానే వాళ్ళకి కొంచెం అవార్డ్స్ పరంగా, రికగ్నిషన్ పరంగా వాళ్ళకి కొంచెం బాగానే వచ్చింది. సో దీనికి అదేంటి సార్, ఈజ్ ఇట్ రియలీ పవర్ఫుల్? కరంగళి మాల అనేది మనకు ఎబోని వృక్షం నుంచి వచ్చిందండి. తెలుగులో చెప్పాలంటే జమ్మి చెట్టు నుంచి వస్తుంది. అయితే చెట్టుకి ఆయుర్వేదిక్ పరంగా సైంటిఫిక్గా చాలా పవర్స్ అయితే ఉన్నాయి. అయితే మెయిన్గా కరంగళి మాల ఎలా ఫేమస్ అయిందంటే, ఇది మనకు తమిళనాడులో దిండుగల్ ప్రాంతంలో ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ద్వారా చాలా ఫేమస్ అయిందండి. ఈ టెంపుల్కి ధనుష్ వెళ్ళడం ద్వారా అక్కడ ఆ టెంపుల్లో దొరికే ఒక మాలను తీసుకోవడం జరిగింది. ఆ మాల పేరే కరంగళి మాల. ఈ కరంగళి మాలను ఎప్పుడైతే ధనుష్ వేసుకున్నాడో, తను ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, తన సినిమాల కెరియర్ పరంగా కానివ్వండి, ఈ మధ్యకాలంలోనే నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా లోకేష్ కనకరాజన్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ మెళ్ళో కూడా ఎప్పుడు ఉంటుంది చూడండి, అది కరంగళి మాలే. చాలా చాలా పవర్ఫుల్ అండి. అయితే కరంగళి మాల ఎవరు ధరించాలి, దీనికి ఎటువంటి నియమాలు ఉంటాయి, మనం ఏ రోజు ధరించాలి, ఎలా జీవితంలో వాడాలి, దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది మనం చూద్దాం. మెయిన్గా కరంగళి మాల ఇలా ఉంటుందండి. ఇది మనకు ఎగ్జాక్ట్లీ టెంపుల్ నుంచి లభిస్తుంది. ఒరిజినల్ మీకు సర్టిఫైడ్ కూడా దొరుకుతుందండి. మనకు ఎక్కువగా మార్కెట్లో కొన్ని ప్లాస్టిక్స్ కూడా ఉంటాయి, ప్లాస్టిక్ వాడద్దు, ఒరిజినల్ మాల వాడండి. విత్ సర్టిఫైడ్ ఉండేవే వాడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే కరంగళి మాల బ్లాక్ కలర్లో ఉంటుంది. మాల మీరు ఎప్పుడైనా సరే, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, 6 mm ఉంటుంది, 8 mm బీడ్స్ కూడా ఉంటుంది. మీరు పెద్దగా వాడాలనుకుంటే ఇది 8 mm బీడ్ అండి, ఇది వాడచ్చు, 6 mm కూడా వాడచ్చు. కాబట్టి కరంగళి మాల ఎప్పుడైనా మీరు జపానికి కానీ ధ్యానానికి కూడా వాడుకోవచ్చు. దీంట్లో మెళ్ళో వేసుకుంటే చాలా చాలా పవర్ఫుల్. మెయిన్గా దీనివల్ల పవర్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా 3 మేజర్ ఎఫెక్ట్ నుంచి మిమ్మల్ని కాపాడుతుందండి. మెయిన్ యాంగ్జైటీ, యాంగ్జైటీ తగ్గిస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో మానవుడు మొత్తం మానసిక ప్రశాంతతలో కూరుకొని పోయాడు. అంటే చాలా మానసిక ప్రశాంతత దూరంగా ఉంది, అనేక రకాల సమస్యల్లో ఇరుక్కొని ఉన్నాడు. అట్లాంటప్పుడు ఆటోమేటిక్గానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మీరు కరంగళి మాల వేసుకున్నారో, మీకు యాంగ్జైటీ రిడ్యూస్ అవుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ కుటుంబంలో కానీ వృత్తి వ్యాపారంలో నెగిటివ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే మీరు డిప్రెషన్లో ఉన్నట్టే. కాబట్టి అటువంటి డిప్రెషన్ నుంచి మిమ్మల్ని దూరం చేసేది కరంగళి మాల. మీరు ఎప్పుడైనా కరంగళి మాల వేసుకొని చూడండి, 100% చాలా ప్రశాంతత మీకు ఉంటుంది. దీని ద్వారా ఏమంటే మీ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుందండి. చాలామంది నెగిటివ్ థాట్స్ మీరు చేయడం ద్వారా మీ బాడీలో ప్రతిసెల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కరంగళిని వేసుకుంటారో మీ ఆరా లెవెల్స్ పెరుగుతున్నాయి. ఆరా లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. సో ప్రతిదాన్ని ఒక పాజిటివ్ పాజిటివ్లో చూస్తారు. దీనికి మీ కరంగళి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కరంగళి మాల వల్ల యూజ్ ఏంటి అంటే, నేచర్ నుంచి మనకు ఎక్కువగా మ్యాగ్నెటిక్ పవర్, మనం రిసోర్స్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ పవర్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది కరంగళి మాల. కాబట్టి హెల్త్ పరంగా చాలా చాలా బాగా ఉపయోగాలు ఉంటాయి. ఎవరైతే ఆరోగ్య సమస్యల్లో ఉంటారో, ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉంటారో, ఇటువంటి వాటికి కరంగళి వెరీ 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 పవర్ఫుల్. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్, చాలామంది సంతాన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. అంటే లేడీస్ అండాశయ సమస్యలు కానీ, జెంట్స్ స్పెర్మ్ కౌంట్ కానీ, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేసుకోవచ్చు, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి మెయిన్గా ఏంటి అంటే, నరదృష్టికి చాలా బాగా పనిచేస్తుంది. సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు కానీ, ఒక పెళ్ళైన కొత్త జంటకు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఏం పెడతారు, కాటుక పెడతారు దిష్టి కోసం. కాటుక ఏ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. కరంగళి మాల కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కరంగళి మాల అనేది మెయిన్గా నరదృష్టి నుంచి మీకు కాపాడుతుంది. దృష్టి దోషం అండి. అంటే సాధారణంగానే ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నప్పుడు చుట్టూ ఉండే వాళ్ళంతా ఆ వ్యక్తి నెగిటివ్నే కోరుకుంటూ ఉంటారు.
మాకంటే తర్వాత వచ్చారు, కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీ మెళ్ళో కరుంగళి మాల కనుక ఉంటే 100% అవతలి వ్యక్తి ఎంత నెగిటివ్ థాట్స్ చేసినా కూడా ఈ వైబ్రేషన్ అనేది మీ దగ్గరికి రానివ్వదండి. కాబట్టి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్ని వేసుకోవాలంటే నియమాలు ఏంటి? చాలా మందికి డౌట్స్ ఉంటాయి, నాన్ వెజ్ తినేటప్పుడు ఉండాలా లేదంటే స్నానం చేసేటప్పుడు వేసుకోవచ్చా? సో లాట్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి కదా. చాలా డౌట్స్ ఉంటాయండి. దీన్ని ఎప్పుడైనా సరే మీరు మా దగ్గర నుంచి చెప్పించుకున్న తర్వాత మీకు కొరియర్ అవైలబుల్ కూడా ఉంది, హైదరాబాద్ లో ఉండే లోకల్ వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చు. మార్కెట్ లో ఇప్పుడు చాలా డూప్లికేట్స్ ఎక్కువ్యూవర్స్ ఎవరైతే సో మీ ద్వారా సంప్రదిస్తున్నా కూడా మీరు తప్పిస్తారు. ఒరిజినల్ మా దగ్గర అవైలబుల్ లో ఉంటాయి, బల్క్ గా అవైలబుల్ లో ఉంటాయి, విత్ సర్టిఫైడ్ అండి. మీకు లాబొరేటరీ నుంచి సర్టిఫైడ్ చేసిన మాలలు ఇవ్వడం జరుగుతుంది. కరుంగళి మాల మీరు ఎప్పుడైనా సరే ట్యూస్డే రోజు ఏదైనా అమ్మవారి టెంపుల్కి కానీ, ఆంజనేయ స్వామి గుడికి కానీ, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ మీరు అర్చన కానీ పూజ చేయించి వేసుకుంటే చాలా చాలా మంచిది. ఒక పూజారి చేత వేయించుకోవడం మంచిది, మంచిది. ఆ దేవుడి దగ్గర, పాదాల దగ్గర పెట్టి మీరు వేసుకోండి, 100% పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే టెంపుల్లోకి వెళ్ళి మనం వేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, టెంపుల్లో ఎప్పుడూ నిత్యం అర్చనతో కానీ, హోమాలతో కానీ, పూజలతో, ఆ మంత్రోచ్చారణతో అక్కడ ఎనర్జీ చాలా హైలో ఉంటుంది. హై ప్లేస్లోకి వెళ్ళి మనం వేసుకోవడం ద్వారా ఈ మాలకు కూడా ఎనర్జీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కరుంగళి మాల మీరు ఒక్కసారి వేసుకున్న తర్వాత మెళ్ళలోనే ఉండాలి. మీ ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. చాలామంది సార్ నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చా అని అనుకుంటారు, రాత్రి పడుకోబోయే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చా అని అడుగుతారు. 100% వేసుకోవచ్చు. కానీ లేడీస్ ఎవరైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు, కొంతమంది పీరియడ్స్లో ఉండేటప్పుడు 4-5 డేస్ తీసి మళ్ళీ వేసుకోవచ్చండి. ఇలా ఇందే నియమాలు. ఇంకా దీనికి పెద్దగా నియమాలు మీరు ఫాలో కావాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మీరు కరుంగళి మాల 41 డేస్ వేసుకొని చూడండి, 100% మీరు చాలా మార్పులు గమనిస్తారు. సో విత్ ఇన్ 41 డేస్, 41 డేస్ మీరు చూడండి. ధనుష్ చూడండి, నేషనల్ అవార్డు వచ్చింది, తన లైఫ్లో అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు, వెరీ వెరీ ఎక్సలెంట్. లోకేష్ కనకరాజు డైరెక్టర్ వేసుకున్నాడు, ఎంత హై స్థాయిలో ఉన్నారు వీళ్ళంతా. కాబట్టి ఏదైనా సరే కరుంగళి మాల నేచర్ నుంచి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే మనం నేచర్కి సంబంధించిన వస్తువులు వాడుతామో 100% మనకు నేచర్ సపోర్ట్ చేస్తుందండి. ఒక వ్యక్తి ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా, ఎంత అంగబలం ఆర్థిక బలం ఉన్నా, ప్రకృతితో గనక కనెక్ట్ కాకపోతే, ప్రకృతి సహకరించకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎదిగే అవకాశమే లేదు. ప్రకృతి గనక కన్నీర్ర చేస్తే ఎంత సక్సెస్ఫుల్ వ్యక్తి అయినా డౌన్ఫాల్ కావాల్సిందే. కాబట్టి ప్రకృతికి అనుగుణంగా జీవించాలి, ప్రకృతితో మమేకమై జీవించగలగాలి. అప్పుడు ఈ మాల కూడా మనకు చాలా బాగా పనిచేస్తుందండి. కాబట్టి కరుంగళి మాల ఎప్పుడూ ఒరిజినల్ వాడండి. మీ లైఫ్లో 100% మీరు సక్సెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సక్సెస్ కోసమే చూస్తూ ఉంటాడు. కాబట్టి వాడేది జాగ్రత్తగా, రూల్స్ పరంగా వాడినప్పుడు కరుంగళి వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి కరుంగళి మాల ఒక వరం లాంటిది. ఎందుకంటే జ్యోతిష్యులు కానీ, న్యూమరాలజిస్టులు కానీ, ఆధ్యాత్మిక సాధనాలు చేసేవాళ్ళు కానీ, జాతకాలు చెప్పేవాళ్ళు కానీ వీళ్ళ దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తారు. వాళ్ళలో కొంత నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకు వస్తుంది. కాబట్టి ఈ సాధనలు చెప్పే గురువులు కూడా కరుంగళి మాల వేసుకోగలిగితే 100% ఆ నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి వీళ్ళు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కరుంగళి మాలను ధైర్యంగా వాడండి, సంపద సమృద్ధితో జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కరంగులి మాల గురించి A to Z ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.